Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈవెంట్లో జగన్ స్పెషల్ అట్రాక్షన్. నూతన పార్లమెంటు ప్రారంభోత్సవంలో సీఎం జగన్ హాజరయ్యారు. ప్రధాని మోదీ పార్లమెంటు ప్రారంభోత్సవం చేయడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. కేంద్ర మంత్రులు, భాగస్వామ్య పార్టీలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యవహారంలో చొరవ తీసుకున్నారు. ప్రధానికి మద్దతుగా నిలిచారు. ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పార్లమెంట్లో తొలి వరుసలో నిలిచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ 3 రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కేంద్రం నిర్వహించే కార్యక్రమాల్లో పార్టీ నుంచి సాయిరెడ్డి లేదా పార్టీ ఎంపీలు హాజరయ్యేవారు. ఈసారి మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ స్వయంగా హాజరయ్యారు. ఎన్నికల ఏడాదిలో సీఎం జగన్ గతంలో చేసిన వినతులకు కేంద్రం ఒక్కో అంశం పరిష్కరిస్తోంది. ఆర్థికంగా తోడ్పాటు అందించేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదే సమయంలో రాజకీయంగానూ రాష్ట్రంలో ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ, జనసేన ఇప్పుడు బీజేపీతో కలిసేందుకు సిద్ధమయ్యాయి. ఈ సమయంలో సీఎం జగన్ వ్యూహాత్మకంగా పావులు గదిపారు. పార్లమెంటు ప్రారంభోత్సవం సమయంలో ప్రధాని లక్ష్యంగా 20 ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యాయి. ప్రధాని తీరును తప్పుబట్టాయి. పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి. ఈ సమయంలో జగన్ చొరవ తీసుకున్నారు. ట్వీట్ చేశారు. ప్రధాని మోదీకి సంఘీభావం ప్రకటించారు. ఇటువంటి కార్యక్రమాలలో రాజకీయాలు తగవని, కార్యక్రమానికి హాజరు కావాలని ప్రతిపక్షాలకు సూచించారు. దీనిని బీజేపీ, వ్యతిరేక పార్టీలు తప్పుబట్టాయి. ఇక నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్ పార్లమెంటు ప్రారంభోత్సవం, ప్రధాని ప్రసంగానికి హాజరయ్యారు. కేంద్ర మంత్రులతో కలిసి తొలి వరుసలో నిలిచారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యులు, మిత్రపక్షాల నేతలు హాజరయ్యారు. తటస్థంగా ఉంటూ లోక్సభలో 4వ అతిపెద్ద పార్టీ అధ్యక్షుడిగా జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ముందు వరుసలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రక్కన ఆసీనులయ్యారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు.